చూస్తూ పక్కన. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చలో మూవీ చాలా పెద్ద పెద్ద హిట్ అయింది, అండ్ దాన్ని బాగా సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో దాంతో స్ఫూర్తిగా మరో ప్రొడక్షన్ అండ్ డైరెక్ట్ క్రియేషన్స్ మరో సినిమా తీయబోతుంది, నర్తనశాల. సో నర్తనశాల అంటే ఇప్పుడు చాలామంది ఏదేదో అనుకుంటున్నారు డ్యాన్స్ మీద, లేకపోతే పాత నర్తనశాల మళ్ళీ రీమేక్ అని. సో అలాంటి ఏం కాదండి. సో డెఫినెట్లీ మీరు అందరూ వచ్చి నవ్వుకునే లేదు, మంచి సినిమా. అండ్ శ్రీనివాస్ చక్రవర్తి గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతున్నారు ఈ సినిమా. కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు అండ్ అసోసియేట్గా మారారు. చాలా మంచి డైరెక్టర్ అవుతారండి డెఫినెట్లీ. అండ్ వీఆర్ సో హ్యాపీ ఐరియా క్రియేషన్స్ అంటే మనం ఇంకో కొత్త డైరెక్టర్ ముందు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను నమ్మిన దానికి మా అమ్మ నా డెసిషన్ నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ మళ్ళీ సాగర్ చూసి చూడంగా నా సాంగ్ ఎంత బాగా ఇచ్చాడు మన అందరికీ తెలుసు. దానికంటే లేకపోతే దానంత ఎంత మేనేజ్ చేసి అంత సాంగ్ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్లీ మంచి సాంగ్స్ ఇవ్వాలని మా అంటే ఇప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువ పెరిగింది మా మీద. సో డెఫినెట్లీ సాగర్ మంచి సాంగ్స్ ఇస్తాడు. అండ్ మా ఒక ప్రొడక్షన్లోకి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్లో కలిసిపోయిన చంటి గారికి చాలా థ్యాంక్స్ అంకుల్. అండ్ ప్రొడక్షన్గా ఒక బ్యాక్ బోన్ మాకు. అండ్ అంకుల్ ఎడిటింగ్లో ఏం చెప్తే మేము కలుమోసుకుని నమ్మేస్తాం, బికాజ్ ఆయన తెలిసినంత మాకేం తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఇంత సపోర్టివ్ ఉన్నందుకు. సార్ అండ్ విజయ్సే కుమార్ ఎప్పటి నుంచో నేను ఆయన కెమెరా వర్క్లో చేయాలనిపించింది బట్ కుదరలేదు. సో ఈ సంస్థలో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హీరోయిన్స్ ఫైనలైజ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పలేకపోతున్నాను. అండ్ ఇంకెవరున్నారు అంతే కదా, అమ్మని గురించి చెప్పంటావా? మా అమ్మ, మా అమ్మ మంచి అమ్మ. సో మళ్ళీ నన్నే పెట్టి సినిమా చేస్తుంది వేరే హీరో కాకుండా. థ్యాంక్స్ అమ్మ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఈ సినిమా ద్వారా మళ్ళీ మన అందరూ కలుసుకోబోతున్నాము మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అందరు. ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఫస్ట్ అంటే తల్లిదండ్రుల తర్వాత భాగంతుల తర్వాత థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే శౌర్య గారికి అండ్ ఐరా క్రియేషన్స్కి అండి. ఎందుకంటే ఒక కథ వినగానే ఈ కథ జడ్జి చేయటం ఒకటి ఉంటుంది, ఆ జడ్జి చేయగలిగే కెపాసిటీ కొంతమందికి ఉంటుంది, అది శౌర్య గారు పట్టుకున్నారు. ఇది వినగానే ఇది చేద్దాం సినిమా చేద్దాం అంటే ఆ చేద్దాం అన్న మూమెంట్ నుంచి నేను ఫ్యామిలీ మెంబర్ అయిపోయినాను ఇక్కడ. ఐరా క్రియేషన్స్ షుగర్ కానీ శంకరప్రసాద్ గారు కానీ వాళ్ళు బెడ్లాగే చూసుకుంటున్నారు. అండ్ నాకు ఈ రోజున ఒక బాధ్యత ఉంది, ఎందుకంటే ఐరా క్రియేషన్స్ ఆల్రెడీ చెలోతో ఒకటి క్రియేట్ చేసి పెట్టింది, ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టారు. అది ఎంత అడ్వాంటేజో దాని మీద అంత బాధ్యత కూడా నా నెత్తి మీద ఉంది. ఇప్పుడు నేను ఐరా క్రియేషన్స్ అంటే ఆవిడకి నేను ప్రామిస్ చేసేది ఏంటంటే నేను కష్టపడతాను మేడం, డెఫినెట్లీ మనం చెలో కన్నా పెద్ద హిట్ చేద్దాం అనే ఫీలింగ్ ఉంది, డెఫినెట్లీ చేస్తాం అనుకుంటున్నామండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ ఉగాది రోజుని కొత్త చిగురులు వస్తాయంటారు, మా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, ఇది ఇంకా అద్భుతంగా చైతన్యం ఎలా ఉంటుందో అలాగే ఉండాలని, చైత్ర మాసంలో వర్ధిల్నట్టుగా వర్ధిల్లాలని మేమందరం కోరుకుంటూ మీ అందరూ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మాకు కోరుకుంటున్నామండి. అట్ ద సేమ్ టైం అడగగానే ఎంతమంది పెద్ద టెక్నీషియన్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చంటి గారు కానీ మా డిఓపి గారు కానీ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు కానీ ఎవరిబడి అసలు మ్యూజిరేటర్ సార్ గారు కానీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఐరియా క్రియేషన్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. సో యుగాది రోజు నాడు మా ఐరా క్రియేషన్స్ సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం అట్ ద రేట్ నత్తన్సాల అని, షౌర్య హీరో కింద శ్రీనివాస్ గారి డైరెక్షన్లో సేమ్ సాగర్ మ్యూజిక్లో. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఐరా క్రియేషన్స్ వారు ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు చలో సినిమా చేస్తున్నప్పుడు నన్ను మేడము వీళ్ళందరూ వచ్చి ఈ సినిమా మీరు చేసి పెట్టాలి అని నన్ను అడిగారు. తప్పకుండా చేస్తానని నేను ఒప్పుకున్నాను. అలాగే ఆ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఐరా క్రియేషన్స్ వన్ ఆఫ్ ది నేను కూడా ఒక నెంబర్ని అయిపోయాను. శౌర్య ఎలాగో నేను కూడా అయిపోయాను. అదే ఆల్ ది బెస్ట్, ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నాకు అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా బాగా వర్క్ చేస్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి.
ఐరా క్రియేషన్స్ నా హోమ్ ప్రొడక్షన్ అండి. నాకు ఫస్ట్ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు, అండ్ సపోర్ట్ చేసే హీరో సపోర్ట్ చేసే ప్రొడక్షన్ దొరకడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదే ప్రొడక్షన్లో ఇప్పుడు సెకండ్ సినిమా నత్తన్ సాల వస్తుందండి. డైరెక్టర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ సార్, నిజంగా చాలా మంచి హీరో, మంచి ప్రొడక్షన్, గుడ్ ప్లాట్ఫామ్, 100% సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చిట్టి, ఆల్ ది బెస్ట్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.